thank mm -hmm. you సహోదరి సహోదరులారా ఈరోజు ప్రత్యేకంగా ఈ దివ్య బలును సమర్పించు ప్రతి ఒక్క వ్యక్తి కోసము ఆ దేవాత దేవుడు వారందరినీ కూడా కాచి కాపాడాలని ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం మరియు వారి యొక్క కోరికలన్నీ కూడా నెరవేర్చాలని ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం పిత పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితోను క్రీస్తు నందు ప్రియా సహోదరి సహోదర ఈనాటి సువిశేష పఠనంలో చూసినట్లయితే పక్షవాత రోగిని ఏసు ప్రభువు స్వస్థతపరచడం మనం చూస్తున్నాము ఆయన పాపాలను క్షమించే అధికారం ఆయనకు కలదు ఆయనకు మంచి గొప్ప విశ్వాసం ఉంటే చాలు వాళ్ళందరినీ కూడా క్షమిస్తాడు అని మనకు ఆయన నిరూపించాడు ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరారం అయితే ఈయన వ్యాధిగ్రస్తులకే కాకుండా ప్రకృతి పైన కూడా మరియు ప్రేతాత్ములపైన మరియు మనుషుల పైన ఆయనకు అధికారం కలదు ఆయన స్వస్థత పరిచే అధికారం కలదు వారన్నీ కూడా ఆయనకు లోనై ఉంటారని మనకు సువిశేష పట్టణంలో మనందరికీ తెలియపరుస్తుంది ప్రియా దేవుని బిడ్డలారాం అయితే ఈనాడు కొంతమంది ఆ యేసు ప్రభు దగ్గరకు ఆ యేసు ప్రభు దగ్గరకు కొంతమంది పక్షవాత రోగిని మోసుకొని తీసుకుని వచ్చారు అయితే ఇక్కడ పక్షవాతి రోగి యొక్క విశ్వాసం కంటే అక్కడ ఆ మోసుకొని వచ్చిన ఒక విశ్వాసము చాలా గొప్పదని అందరికీ కూడా తెలియపరుస్తున్నాడు ప్రియా క్రైస్తవ సహోదరి సోదరారా అయితే ఈ విషయాన్ని మనము చాలా లోతుగా అర్థం చేసుకోవాలి ఏంటంటే పక్షవాతి యొక్క రోగి యొక్క విశ్వాసమే కాదు ఇక్కడ వాళ్ళు ఇతరుల కోసం నేను మేలు చేయాలి ఇతరుల కోసం నేను సహాయం చేయాలనే ఉద్దేశంతో మంచితనంతో వారు ఆ పక్షివాత రోగిని తీసుకొని వచ్చారు అంటే వారి యొక్క విశ్వాసము అంత గొప్పది ప్రియ క్రైస్త బిడ్డలారా ఇదిగో దేవుని దగ్గరకు వెళ్తే నాకు విశ్వాసము ఉంటే చాలు ఆయన నన్ను స్వస్థతపరుస్తాడు ఆయన నాకు ఆశీర్వదించి నా పాపాలన్నీ క్షమిస్తాడు అనే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా మనందరి పాపాలు క్షమించబడతాయి ప్రియా క్రైస్తవ సహోదరి సహోదలార అయితే ఇక్కడ పక్షవాతి రోగి శారీరకంగా బాగుపడితే చాలు అని అనుకున్నాడు అయితే దేవుడు ఆయన్ని శారీరకంగా కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఇంకా ఎక్కువగా ఆశీర్వదించి ఆయన్ని స్వస్థతపరిచాడు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరారా అయితే ఆయన యొక్క విశ్వాసం కాదు ఇతరుల యొక్క విశ్వాసం చూసి ఆయన ఆయన స్వస్థతపరచబడ్డాడు ఆ ప్రభు ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా అయితే యేసు ప్రభుకి దేనిపైన అధికారం ఉందంటే ఈ వ్యాధిగ్రస్తు పైన ప్రజల పైన ప్రకృతి పైన వానలపైన అన్నిటిపైన కూడా ఆయనకి అధికారం ఉంది అన్నీ కూడా ఆయనకు లోనై ఉన్నారు ఆయనకి లోనై ఉన్నారు అయితే మనం కూడా ఆయన ఆజ్ఞకు లోనైతే మనం కూడా అపారంగా ఆశీర్వదించబడతాము ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరులారా కనుక రండి ప్రియా దేవుని బిడ్డలారా ఇతరులు ప్రార్థించడం వల్ల ఇతరుల యొక్క ప్రార్థన వల్ల ఒకరు బాగుపడుతున్నారు మనము ఈరోజు కొన్ని మాస్ ఇంటెన్షన్ చదివాం వారు కూడా ఏదో విధంగా వేరే వాళ్ళు బాగుపడాలా వాళ్ళ కొడుకు బాగుపడాలా వాళ్ళ కూతురు బాగుపడాలా వేరే వాళ్ళకి మంచి జీవితాన్ని జీవించాలా అనే ఉద్దేశంతో వేరే వాళ్ళు పూజ పుట్టించ పూజ పెట్టించారు అయితే వారు వేరే వాళ్ళ కోసము మేలు చేయాలని అనుకుంటున్నారు అవును ప్రియ క్రేస్తో బిడ్డలారా మనం కూడా ఇతరులకు మేలు చేయడానికి సిద్ధపడుతున్నామా ఇతరులు బాధల్లో ఉన్నప్పుడు ఇతరులు కష్టాల్లో ఉన్నప్పుడు ఇతరులు పాపంలో నడిచేటప్పుడు మనము దేవుని దగ్గరకు వారిని తీసుకొని వస్తున్నామా అనేది మనమందరము కూడా ప్రశ్నించుకోవాల్సిన విషయం కనుక రండి ప్రియ దేవుని బిడ్డలారా మనమందరం కూడా ఆ దేవాతి దేవునికి అర్పించుకొని ఇతరులకు సహాయం చేసే గుణాన్ని మాకు ఇవ్వమని ఈ క్షమాపణ ద్వారా మాకు స్వస్థత పొందుతున్న పొందుతామని నమ్మే విధంగా మమ్మల్ని ఆశీర్వదించాలని ఈ దివ్య బలి పూజలో మన తప్పిదాలు అన్ని కూడా ఒప్పుకొని ముందుకు సాగిపోదాం సర్వశక్తులను సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా పాపములను ఒప్పుకొని తలంపు చేతను వాకు చేతను క్రియల చేతను అశ్వర చేతలను బహుపాపము చేస్తూని ఇది నా తప్పు ఇది నా తప్పు ఇది నా గొప్ప తప్పు అందుచేత నిత్యం పరిశుద్ధ మరియు మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులను మీరును మా కొరకు మనకు ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవాలని ప్రజల ఆగను కలుస్తున్నాను సర్వశక్తులను సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవం చేర్చునుగాక ప్రభువా ప్రభువా దయచూపము ప్రార్థించుదము ఓ సర్వేశ్వర నీవు మాకు దత్తతావరమును దయచేసి మమ్ము వెలుగునకు చెందిన పుత్రి పుత్రులుగా చేస్తేవి అసత్యమనుడు అంధకారములో మేము చిక్కుకొనకుండా నీ సత్యపు వెలుగునందు మాత్రమే పయనించినట్లు మమ్ము కనికరింపు నీతోనూ పవిత్రాత్మతో కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడుగుసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము మొదటి పఠనము ఆమోసు గ్రంథము ఏడవ అధ్యాయము వచనములు పది నుండి పదిహేడు వరకు అప్పుడు బేతేలు దేవాలమున యాజకుడుగానున్న అమస్య ఇజ్రాయేలు రాజైన ఎరోబామునకు ఇట్లు వర్తమానము పంపెను ఆమోసు ప్రజల నడుమ నీపై కుట్రలు పన్నుచున్నాడు ఎరోబాము పోరున కూలుననియో ఇజ్రాయేలీయులను తమ దేశము నుండి ప్రవాసమునకు కొనిపోదురని చెప్పుచున్నాడు అతని పలుకులను దేశమిక సహింపజాలదు అంతటా అమస్యా ఆ మోసుతో దీర్ఘదర్శి నీవిక యూదాకు వెడలిపొమ్ము అచ్చట ప్రవచనము చెప్పి పుట్టపోసి కొనుము ఇక బేతేలున మాత్రం ప్రవచనము చెప్పవలదు ఇది రాజు కోవెల ఈ రాజ్యమునకు చెందిన దేవాలయము అని అనెను ఆ మాటలకు ఆమోసు ఇట్లు బదులు చెప్పాను నేను భుక్తి కొరకు ప్రవచనములు చెప్పువాడను కాను ప్రవక్తల సమాజమునకు చెందినవాడనూ కాను నేను మందల కాపరిని అత్తి చెట్లను పరామర్శించువాడను కానీ ప్రభు గొర్రెల కాపరినైన నన్ను పిలిచి నీవు వెళ్ళి ఇజ్రాయేలీయులకు ప్రవచనము చెప్పమని ఆజ్ఞాపించెను కావున నీవు ప్రభు మాట వినుము ఇజ్రాయేలీయులకు ప్రతికూలముగా ప్రవచనము చెప్పవలదు దైవోక్తులు పలుకవలదు అని నీవు నాతో చెప్పుచున్నావు కావున అమస్య ప్రభు నీతో ఇట్లు చెప్పుచున్నాడు నీ భార్య నగరమున వేష్య అగును నీ బిడ్డలు పోరున చత్తురు అన్యులు నీ పొలమును విభజించి పంచుకొందురు నీవు మట్టుకు నీ మట్టుకు నీవు అపవిత్రమైన పరదేశమున చత్తువు ఇజ్రాయేలీలను తప్పక తమ దేశము నుండి బందీలనుగా కొనిపోవుదురు ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు శాస్త్రమును ఆశతుని ధ్యానము చేసి జగమంతని చాటేదా నీ ధర్మ ప్రభు మీతో నుందరుగాక మీ ఆత్మతోను నుందరుగాక పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషంలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగును గాక పునీత మత్తయ్య సువార్త తొమ్మిదో అధ్యాయము పవిత్ర వచనాలు ఒకటి నుండి ఎనిమిది వరకు అంతట యేసు పడవనికి సరస్సును దాటి తన పట్టణమునకు వచ్చెను అప్పుడు పడకపై పడి ఉన్న పక్షవాత రోగిని ఒకరిని కొందరు ఆయన యుద్ధకు తీసుకుని వచ్చిరి వారి విశ్వాసమును గమనించి ఆ రోగితో కుమారా ధైర్యము వహింపుము నీ పాపములు పరిహరింపబడినవి అని యేసు పలికెను అప్పుడు ధర్మశాస్త్ర బోధకులు కొందరు ఇతడు దైవదూషణము చేయుచున్నాడు అని తమలో తాము అనుకొనిరి వారి తలంపులను గ్రహిం గ్రహించిన యేసు మీకు ఈ దుర అభిప్రాయములు ఎలా కలిగిన నీ పాపములు మన్నింపబడిన వనటయా లేక నీవు లేచి నడువు వనటియా ఈ రెండిటిలో ఏది సులభతరము ఈ భూమి మీద మీ మనుషు కుమారునకు పాపములను క్షమించు అధికారము కలదని మీకిప్పుడే తెలియను అని పలికి ఈ రోగితో నీవు ఇక లేచి నీ పడకను ఎత్తుకొని ఇంటికి పొమ్ము అనెను అతడు వెంటనే లేచి తన ఇంటికి పోయెను అది చూచిన జన సమూహములు భయపడి మానవులకు ఇట్టి అధికారమును ఇచ్చిన దేవుణ్ణి స్థుతించిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరుల మనమందరం కూడా కొద్దిసేపు కళ్ళు మూసుకొని ఆ దేవాతి దేవుణ్ణి స్మరించుకుందాం

పలు విధాలుగా ఆయన గురించి ఆలోచనలు కలిగి ఉన్నారు అయితే వారి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయంటే దేవుడు ఎప్పుడు కూడా శిక్షించే దేవుడు అనుకునేవారు దేవుడు ఈ చట్టాలను ఆజ్ఞలను ఇచ్చి అవి తూచా తప్పకుండా పాటించాలని వాళ్ళు అనుకునేవారు దేవుడు కోపగించుకొని వెంటనే దండిస్తాడు అని ఆయన ఆ విధంగా ఈ ఇజ్రాయెల్ ప్రజలు అనుకునేవారు చివరికి కొన్ని బలులు అర్పిస్తేనే ఆయన సంతోషపడతారు ఈ బలుల ద్వారా సంతృప్తి పడతారు అని అనుకునేవారు ప్రియ క్రైస్తవ సహోదరి సౌదలారా అయితే ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకంగా ఆలోచించే ఆలోచనలు వ్యతిరేకంగా భావించే భావనలు మనమందరం కూడా తెలుసుకోవాలి ప్రియా క్రైస్తవ బిడ్డలార ఎందుకు ఇవి వ్యతిరేకంగా భావించే భావనలు అంటే దేవుడు ఎప్పుడు కూడా కరుణామయుడు అని మనకి ఈరోజు సువిశేషపట్టణంలో క్లుప్తంగా వివరించబడింది ఆయన పక్షవాతి రోగిని స్వస్థత పరచడం మనం చూస్తున్నాము అయితే ఆయన ఈ స్వస్థత పరచడం వల్ల ఆయనకి పైన అధికారము ఉంది స్వస్థత పరిచే అధికారం ఉంది అని ఆయన నిరూపిస్తున్నాడు ప్రియా క్రైస్తవ సహోదరి సోదరులార అయితే ఈరోజు ఆ పక్షవాత రోగిని కొంతమంది ఆయన దగ్గరకు తీసుకువచ్చారు ఈ పక్షవాత రోగి అనుకున్నాడంట నేను శారీరకంగా బాగుపడితే చాలు నాకంతా బాగుంటుంది అనుకున్నాడంట కానీ దేవుడు శారీరకంగా కాకుండా ఆధ్యాత్మికంగా కూడా స్వస్థత పరిచాడంట ప్రియా బిడ్డలారా ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ దార్డ్ అవును ప్రియా క్రైస్తవ బిడ్డలారా ఈ పక్షవాతి రోగిని ఇతరులు వారి యొక్క విశ్వాసంతో ఆయన దగ్గరకు తీసుకొని వచ్చారు ఈ పక్షవాతి యొక్క విశ్వాసమే కాకుండా ఇతరుల యొక్క విశ్వాసం చూసి దేవుడు ఆనందించాడు దేవుడు సంతోషపడ్డాడు అందుకే ఆయనకు స్వస్థతను చేకూర్చడం మనమందరం కూడా చూస్తున్నాము ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరార అయితే సకల పాపాత్ములను దేవుని దగ్గరకు తీసుకురావడానికి మనము ఎంత ప్రయత్నం చేస్తున్నాము మన ప్రయత్నము ఏ విధంగా ఇతరులను పాపంలో పడిన వారిని దేవుని దగ్గరకు తీసుకొస్తున్నామనేదే ముఖ్యమైన మన ఉద్దేశం కావాలి ముఖ్యమైన విషయం కావాలి మన జీవితంలో ప్రియా క్రైస్తవ సహోదరి సోదరార ఈ ఇజ్రాయెల్ ప్రజలు అనుకున్నారంట ఎవరో ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత పాపముల ద్వారా లేక వాళ్ళ తల్లిదండ్రుల యొక్క పాపం ద్వారా వీరు శిక్షను అనుభవిస్తున్నారు అనే ఉద్దేశంతో ఉన్నారు అదేవిధంగా ఈ పక్షపాత రోగికి కూడా అదే జరిగిందని వారి యొక్క ఆలోచన అయితే ఈయన పాపములను క్షమించబడినప్పుడే ఆయనకు స్వస్థత చేకూరుతుంది ఈ పాపములు తీసివేయబడినప్పుడే ఆయనకు నయమవుతుంది ఆ జబ్బు నుండి ఆ రోగం నుండి నయమవుతుందని వారి యొక్క గొప్ప గట్టి నమ్మకము ఈ ఇజ్రాయల్ యొక్క గట్టి నమ్మకము ప్రియ క్రైస్త బిడ్డలారా అయితే ఈ నమ్మకాన్ని దేవుడు ధ్వంసం చేశాడు వారి నమ్మకాన్ని తీసివేశాడు ఎందుకంటే దేవుడు దయార్థ హృదయుడు శాంతి కలిగిన గొప్ప దేవుడు కరుణను కలిగిన గొప్ప దేవుడు ఎలాగంటే ఏ విధంగా అంటే దేవుడు ఏ పాపములను కూడా జ్ఞప్తికి ఉంచుకోను అని మనకు ఏషియా గ్రంథంలో క్లుప్తంగా వివరించబడింది ఏషియా గ్రంథము నలభై అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనంలో మనకు చూస్తే ఈ విధంగా తెలియపరపరుచుంది ఒకసారి చదవండి అమ్మా

అయినను అయినను వినండి జాగ్రత్తగా వినండి అయినను నేను నీ కొరకే నేను నీ కొరకే నీ పాపములను మన్నించు నీ పాపములను మన్నించు వాడను నేను నేను నీ తప్పిదములను నీ తప్పిదములను జ్ఞప్తి అందు ఉంచుకొనను జ్ఞప్తికినే ఉంచుకొనును అంటున్నాను అసలు జ్ఞప్తికి జ్ఞా అది జ్ఞాపం కూడా పెట్టుకోడని ప్రభు ఈరోజు వాక్యంలో తెలియపరుస్తున్నాడు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదర ఎంత గొప్ప దేవుడు ప్రియ క్రైస్తవ బిడ్డలారా మన పాపాలనంట ఆయన జ్ఞాపం కూడా ఉంచుకోడంట ఉంచుకోడంటూ మన పాపాలనంట అంట జ్ఞప్తి కూడా ఉంచుకోడంట ప్రియ క్రైస్తవ బిడ్డలారా ఎంత కరుణామయుడు ఎంత దయామయుడు ఎంత దయార్థ హృదయం కలవారో మనమందరం కూడా తెలుసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా ఒక మధ్యకాలంలో ఒక మఠకన్య ఒక సిస్టర్ గారు ఒక మట్టకన్య ఈ విధంగా తరచుగా చెప్పేదంట ఇదిగో దేవుడు నాకు కనపడుతున్నాడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని చాలా వరకు అక్కడున్న వారందరికీ కూడా తెలియపరిచిందంట అయితే ఎవ్వరు కూడా నమ్మలేదు ఇది నిజమో కాదా అని ఒక బిషప్ గారు ఆమె దగ్గరకు వచ్చి కనుక్కోవడం ప్రారంభించాడంట అమ్మా నువ్వు చెప్పేది నిజమేనా నీకు దేవుడు కనపడుతున్నాడా అని ప్రశ్న వేసినప్పుడు ఆ అమ్మగారు ఇచ్చిందంట అవును తండ్రి గారా నాకు దేవుడు కనపడతారు ఇంకొక ప్రశ్న ఆ బిషప్ గారు వేశారంట నిజంగా నీకు దేవుడు కనపడుతున్నారా నిజంగా నీతో మాట్లాడుతున్నాడా అని ఇంకొక ప్రశ్న వేశాడంట బిడ్డలారా అందుకే ఆ మట్టకన్య సమాధానము అవును తండ్రి గారా నాతో దేవుడు మాట్లాడుతున్నాడు అని తెలియపరిచిందంట అయితే బిషప్ గారికి ఏం అర్థం కాలేదు బిషప్ గారికి ఏం అర్థం కాలేదు కాబట్టి ఆయన ఈ విధంగా తెలియపరిచాడంట అమ్మా నువ్వు చెప్పింది నేను నమ్మాలంటే నువ్వు చెప్పింది నేను నమ్మాలంటే నువ్వు దేవునితో దేవుని నువ్వు చూసినావు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అన్నావు ఒకవేళ దేవుడు నీతో నీకు కనిపిస్తే ఇంకొకసారి దేవుడు నీకు కనిపిస్తే నీతో మాట్లాడితే ఒక ప్రశ్న అడగమ్మా ఒక ప్రశ్న నువ్వు అడగమ్మా దేవుణ్ణి అని ఆమెకు చెప్పి వెళ్ళాడంట ప్రియ క్రైస్త బిడ్డలారా ఏంటి ఆ ప్రశ్న అంటే ఈ విధంగా చెప్పాడంట అమ్మా నేను బిషప్ కాకముందు నేను బిషప్ కాకముందు నేను పెద్ద పాపము ఏదైనా ఉంటే చేసింటే అది నాకు తెలియపరచమన్నాడు పెద్ద పాపము ఏదైనా చేసింటే అది తెలియపరచమని అడగమని ఆ దేవుణ్ణి అడగమని ఈ మట్టకన్నీతో తెలియపరచాడంట ప్రియ దేవుని బిడ్డలారా అప్పుడు ఆ మట్టకన్నే చెప్పిందంట సరే తండ్రి గారా నువ్వు చెప్పినట్లే నేను ఆ దేవుణ్ణి అడుగుతాను అని తెలియపరిచి పోయిందంట అయితే ఈ కన్య మూడు నెలల తర్వాత ఆ బిషప్ గారిని కలవడానికి వెళ్ళింది ఆ బిషప్ అని ఆ బిషప్ గారికి చూడ్డానికి వెళ్ళిందంట వెళ్ళిన తర్వాత ఆ బిషప్ గారు ఏమైనా చూసి వెంటనే వచ్చి అడిగారంట ఏమమ్మా దేవుడు నీకు నిజంగా అయినా కనపడ్డా మళ్ళా కనపడ్డా నీతో మాట్లాడా అని అడిగితే అవును తండ్రి గారా మరలా కనపడ్డాడు మర్లన్ మాట్లాడాడు అని ఆమె చెప్పిందంట అయితే నేను ఒక ప్రశ్న అడిగాను కదా ఆ ప్రశ్నకు సమాధానం దొరికిందా దేవుడు సమాధానం ఇచ్చాడా అని తిరిగి ఆమెను ప్రశ్నించగా ఆమె ఆ సమాధానం దొరికింది తండ్రి గారా నాకు దేవుడు చెప్పాడు ఏంటి ఆ సమాధానం అంటే దేవుడు చెప్పాడు నువ్వు ఏదైనా పెద్ద పాపం చేసి కనుక్కోమన్నావు కదా దేవుడు ఆ పాపాలన్నీ కూడా మర్చిపోయాడు అని చెప్పాడంట ప్రియ క్రైస్తవ బిడ్డలారా అవును ప్రియ క్రైస్తవ బిడ్డలారా దేవుడు ఒక్కసారి మన్నిస్తే దేవుడు ఒక్కసారి క్షమిస్తే ఏ పాపము కూడా ఆయన గుర్తుంచుకోడు ఏది కూడా తన మనసులో పెట్టుకోడు ప్రియ క్రైస్తవ బిడ్డలారా అదే మన క్రైస్తవ విశ్వాసంలో గొప్ప బిందువు క్రైస్తవ విశ్వాసంలో క్షమాపం అనేది ఒక కేంద్ర బిందువుగా ఉంటుంది ప్రియ క్రైస్తవ సహోదరి సహోదలారా ఆయన ఏ పాపాన్ని గుర్తించుకోడంట గుర్తించుకోడంటూ అవును ప్రియ క్రైస్తు బిడ్డలారా మనం కూడా వేరే వాళ్ళను క్షమిస్తే వేరే వాళ్ళను మన్నిస్తే మనం కూడా మనసులో పెట్టుకుంటున్నామా దాన్ని తురిచివేస్తున్నామా మనం కూడా ఆ ప్రభువులాగా ఒక్కసారి మన్నిస్తే వారిని ఆ మనసులో పెట్టుకోకూడదు అన్నీ కూడా తుడిచివేయాలా దేవుడు ఏ విధంగా ఏ అయితే మన్నిస్తాడో ఆ పాపాన్ని పూర్తిగా తుడిచివేస్తాడు పూర్తిగా మన్నిస్తాడు ఆ ఛాయలు కూడా ఆయన చూడడంట ప్రియ దేవుని బిడ్డలారా మనం కూడా ఎప్పుడైతే ఇతరులను క్షమిస్తామో ఆ క్షమాపణ అనేది మనకు ఆశీర్వదంగా మారాలి ఒక్కసారి క్షమిస్తే మనం పూర్తిగా మరిచిపోవాలి తుడిచివేయాలి మన మనసులో నుంచి తీసివేయాలి ప్రియ క్రైస్తవ బిడ్డలారా అప్పుడే మనకు క్షమాపణ ద్వారా మనము రక్షించబడతాము ఆ క్షమాపణ అనేది మనకు శాంతి సమాధానం తెస్తుంది ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా అదే ఈ క్షమాపణకు ఉండే గొప్పతనము ప్రియ దేవుని బిడ్డలారా అందుకే ఈరోజు సువిశేషపట్టణంలో ప్రభు మత్తై వార్త తొమ్మిదో అధ్యాయము రెండవ వచనంలో ఈ విధంగా పలుకుతున్నాడు తన పరి పక్షవాత రోగిని చూసి ఈ విధంగా తెలియపరుస్తున్నాడు ఏమని చెప్తున్నాడమ్మా ఒకసారి చదవండి అప్పుడు అప్పుడు పడకపై పడి ఉన్న పడకపై పడి ఉన్న పక్షవాత రోగిని ఒకని పక్షవాత రోగిని ఒకని కొందరు ఆయన వద్దకు తీసుకొని వచ్చి కొందరు ఆయన వద్దకు తీసుకుని వచ్చిరి వారి విశ్వాసమును గమనించి వారి విశ్వాసాన్ని గమనించి ఆ రోగితో ఆరోగితో కుమార కుమార ధైర్యము వహింపు ధైర్యము వహింపు మీ పాపములు నీ పాపములు పరిహరింపబడినవి పరిహరింపబడినవి మన్నించబడినవి అని ప్రభువు మనకు పలుకుతున్నాడు ప్రియ క్రైస్త బిడ్డలారా అంటే దేవునికి ఈ పాపాలను క్షమించే అధికారం ఉంది స్వస్థత పరిచే అధికారం ఉంది అని మనందరికీ కూడా తెలియపరచబడింది అయితే ఇంత గొప్ప పని చేస్తుంటే కొంతమంది దొంగల్లాగా ఎదురు చూస్తున్నారు ఆయన్ని ఏదో విధంగా మట్టి కల్పించాలి ఆయనలో ఏదో విధంగా తప్పును కను కనుక్కోవాలని అక్కడ నుంచి కొంతమంది వేచి ఉన్నారు ఎవరు వాళ్ళు ఈ ధర్మశాస్త్ర బోధకులు ధర్మశాస్త్ర బోధకులంటా ఆయన్ని దూషించడానికి ఈ విధంగా తెలియపరుస్తున్నాడు ఏమని ఇదిగో దేవునికి మాత్రమే అధికారం ఉంది పాపాలను క్షమించేకి నువ్వు వడ్రంగి కుమారుడు నువ్వు యేసు అని పేరు పెట్టుకున్నావు అదే నువ్వు పాపాలను క్షమించేకి అర్హత పొందువు అని ఆయన్ని అంటున్నారంట అందుకే ఏమన్నాడు ఒకసారి మన అత్తయ్య వార్త తొమ్మిదో అధ్యాయము మూడో వచనంలో చూసినట్లయితే ఈ ధర్మశాస్త్ర బోధకులు ఆయనతో అసూయతో ఈ విధంగా పలుకుతున్నాడు ఏమని ఇతను దైవ దూషణములు చేయుచున్నాడు అంటే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు దేవుణ్ణి అనుమానిస్తున్నాడు అని ఉద్దేశంతో వాళ్ళు ఈ విధంగా పలికారు ప్రియా క్రైస్తవ సహోదరి సహోదలరా అప్పుడు ఆ ప్రభు అంటున్నాడు నేను స్వస్థతను కలిగిస్తే నా ఈ పాపాలను క్షమించినట్లా లేకపోతే లేనట్లా అని వారికి తిరిగి సమాధానం తెలియపరుస్తున్నాడు ఈ ధర్మశాస్త్ర బోధకులు అనుకున్నాడంట దేవుడు ఎప్పుడు కూడా శిక్షించే దేవుడు దేవుడు ఎప్పుడు కూడా కఠిన హృదయం కలిగిన వారు అందరినీ కూడా శిక్షిస్తాడు అనే ఉద్దేశంతో ఉన్నప్పుడు అప్పుడు ఏసుప్రభు వచ్చి ఎదిగో దేవుడు శిక్షించే దేవుడు కాదు శేవుడు దేవుడు వ్యతిరేకించే దేవుడు ఎవరికి కూడా బాధ పెట్టేవాడు కాదు అని తెలియపరిచాడు ఎప్పుడైతే ఈ పక్షవాత రోగికి తన కరుణను చూపించి తన దయనను చూపించి ఆయన ఈ విధంగా తెలిపాడు ప్రియ క్రైస్తవ బిడ్డలారా పక్షవాత రోగి స్వస్థతపరచడమే కాకుండా ఆయన్ను ఆశీర్వదించి ఆయన పాపాలను మన్నించి ఆయన్ని స్వస్థతపరిచే గొప్ప అధికారం ఆయనకుందని మనమందరం కూడా తెలుసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా ఈ ఆధునిక శాస్త్రవేత్తలు చూసినట్లయితే వాళ్ళు ఈ పాపానికి అనారోగ్యకు అనారోగ్యంకు చాలా దగ్గర సంబంధం ఉందని తెలియపరిచారు పాపం చేస్తే వాళ్లకు స్వస్థత దొరకదు పాపం చేసినంత మాత్రము వాళ్ళు అనారోగ్యానికి గురి కారు అని తెలియపరిచారు అయితే ఏ విధంగా అనారోగ్యానికి గురి అవుతారంటే వారి యొక్క ఆలోచనల ద్వారా వారి యొక్క భావనల ద్వారా వారు అనారోగ్యానికి గురి అవుతారు అంట ఒకవేళ నేను పాపం చేశాను అని తనను తెలుసుకుంటే ఆయనలో దుర ఆలోచనలో ఉంటే చెడు బాబు ఉంటే అది ఆ అనారోగ్యానికి దారితీస్తుంది కృంగి కృషించి అది అనారోగ్యానికి దారితీస్తుంది ఒకవేళ మంచి ఉద్దేశం ఉంటే మంచి మనసు ఉంటే మంచి ఆలోచన ఉంటే అది మన పశ్చాత్తాప హృదయంతో దేవుడు మనలను మన్నిస్తాడు దేవుడు మనలను మన్నించి దేవుని దగ్గరకు చేరుస్తాడు అనే భావన మనందరిలో కూడా ఉండాలి ప్రియా క్రైస్తవ సహోదరి సహోదలరా మనకు బైబిల్ గ్రంథంలో చాలా గొప్ప గొప్ప ఉదాహరణలు ఉన్నాయి చాలా గొప్ప గొప్ప ఉదాహరణలు ఉన్నాయి దావీదు మహారాజు ఆయన పాపం చేసి చెడు ఆలోచనతో చెడు భావనతో పాపం చేసి తిరిగి దేవుని దగ్గరకు వచ్చాడు కీర్తనల గ్రంథము యాభై ఒకటో అధ్యాయము మూడో వచనంలో మనం చూసినట్లయితే ప్రభువా పదే పదే నేను నా పాపాలని ఒప్పుకుంటున్నాను అని ఆయన ఈ విధంగా తెలియపరిచాడు తన పాపాలను ఒప్పుకొని తిరిగి దేవుని దగ్గరకు వచ్చాడు అందుకే క్షమాగుణాన్ని ఆయన పొందాడు పేతురు గారు మూడుసార్లు బొంకాడు మూడు సార్లు బొంకి ప్రభువా నేను తప్పు చేశాను అని పొయ్యి రూమ్లోకి వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చాడంట వెక్కి వెక్కి ఏడ్చాడంట లూకాస్ వార్త ఇరవై రెండు అధ్యాయము అరవై అరవై రెండో వచనంలో మనకు ఇరవై రెండు అధ్యాయము అరవై రెండు వచనంలో తెలియపరచబడింది ప్రియ క్రైస్తవ బిడ్డలారా వీరిద్దరి యొక్క ఆలోచన చెడు ఆలోచన వీరిద్దరి యొక్క మనసు చెడు ఆలోచనతో చెడు భావంతో కలిగి ఉంది కానీ తిరిగి దేవుని దగ్గరకు వచ్చారు తమ పాపాన్ని ఒప్పుకొని తమ పాపాన్ని తెలుసుకొని తిరిగి దేవుని దగ్గరకు వచ్చి దేవుణ్ణి క్షమించమని కోరారు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదలార ఈ పక్షవాత రోగిని కూడా అదేవిధంగా దేవుడు క్షమించాడు మనము కొన్నిసార్లు అనుకోవచ్చు ఇదిగో నేను పెద్ద పాపం చేశాను పెద్ద నేరం చేశాను దేవుడు నన్ను మన్నించడు ఇక నాకు మరణమే తథ్యము ఇక నాకు మరణమే తథ్యము అని చాలామంది అనుకుంటుంటాము ప్రియా క్రైస్తవ సహోదరి సోదరారా అలా అంగరారిస్తే అది చెడు ఆలోచన చెడు భావము దట్ ఈస్ రాంగ్ థింకింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్ జీసస్ అలాంటి చెడు ఆలోచన అలాంటి చెడు భావన మనలో ఎప్పటికీ ఉండకూడదు అని మనకు ఈరోజు పట్టణంలో మనకు తెలియపరచబడింది ప్రియా దేవుని బిడ్డలారా ఎప్పుడైతే మన పాపాలను పదే పదే గుర్తుకు తెచ్చుకొని మనం కృంగి కృషించిపోతే మనకు ఏ కూడా ఎప్పుడు కూడా మారు మనసు అనేది కలుగునే కలుగుదు మారు మనస్సు కలిగినప్పుడే దేవుని చెంతకు వెళ్తాము పశ్చాత్తాప పడినప్పుడే దేవుని సన్నిధిలో ఉంటాము ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరులారా ఒకవేళ కృంగి కృషించిపోతే మనకు మరణమే తథ్యం అనుకుంటే మనం ఎప్పుడు కూడా బాగుపడము ఇదే జీవితము ఇదే విషయము యూదా ఇస్కార్యతలో జరిగింది మత్త సువార్త ఇరవై ఏడో అధ్యాయము నాలుగో వచనంలో చూసినట్లయితే యూదా యూధాయిస్కార్యత దేవుని క్షమాపణ కోరుకోకుండా వెళ్ళి ఏం చేసుకున్నాడు పోయి ఊరేసుకొని చనిపోయాడు ఒకసారి చదవండి మత్తైసు వార్త ఇరవై ఏడో అధ్యాయం నాలుగో వచ్చిన ఏం చెప్తుందో నేను నేను నిర్దోషి రక్తమును నిర్దోషి రక్తాన్ని అప్పగించి అప్పగించి పాపము కట్టుకొంటిని పాపము కొట్టుకుంటుని అని చెప్పాడంట ఎవరు యూదాయస్ కార్యత్ వారు అది మాకే చాలమ్మ ఆయన పాపము కట్టుకొంటిని అని తెలియపరిచాడంట ప్రియ దేవుని బిడ్డలారా పాపము కట్టుకున్నప్పుడు ఆయన యొక్క ఆత్మ నిందను వేసుకున్నాడు ఆయన పైన ఆత్మ నిందను వేసుకుని ఇదిగో నేను అర్హుని కాదు నేను క్షమాపణకి నేను అర్హుని కాను అని పోయి ఊరేసుకొని చనిపోయాడంట ప్రీ క్రైస్త బిడ్డలారా ఈయన యొక్క చెడు ఆలోచన ద్వారా చెడు భావం ద్వారా ఆయన మరణానికి అయిపోయాడు కానీ దావీదు రాజు మరియు పేతురు పునీత పేతురు గారు వాళ్ళ యొక్క మంచి ఉద్దేశంతో మంచి మనసుతో మంచి ఆలోచనతో మంచి భావనతో తిరిగి దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ కోరాడు ఈ యోగి యొక్క పాపాలను క్షమించడమే కాకుండా ఆయన్ని స్వస్థతపరచడమే కాకుండా ఆయన యొక్క మంచి మనసును ఆయన యొక్క మంచి మనసును వారు తెలుసుకున్నారు అక్కడున్న మంచి మనసును స్వస్థతపరిచాడు ప్రియా క్రైస్తవ సహోదరి సోదరులారా మన అనారోగ్యాలకు మన వ్యాధులకు ఏ ముఖ్యమైన కారణం ఏంటో తెలుసా మన ఒత్తిడి వల్ల అదేవిధంగా ఇతరులతో చెడు బాంధవ్యం ఉండడం వలన మనము ఎక్కువగా అనారోగ్యాలకు పాల్పడుతుంటాము ప్రియా క్రైస్తవ సహోదరి సోదరులార అయితే చాలామంది మనలో మనలో అనుకుంటుంటాము మేము ఇతరులు ఏదో పని చేయడం వల్ల వాతావరణం వల్ల మాకు అన ఆరోగ్యము చెడిపోతుంది అనారోగ్యానికి గురి అవుతున్నాము అని అనుకుంటుంటారు అందుకే ఈ ప్రపంచంలో వాతావరణ కాలుష్యం గాలి కాలుష్యం నీటి కాలుష్యం ఆహార కాలుష్యం చివరికి మానసిక కాలుష్యం కూడా జరుగుతుంది మానసిక కాలుష్యం వల్ల మనిషి విరక్తి పుట్టి మనిషిలో విరక్తి పుట్టి మరణానికి గురి అయిపోతుంటారు అనారోగ్యానికి గురి అయిపోతుంటారు అందుకే చాలామంది వైద్యులు డాక్టర్లు చాలా వరకు సజెషన్స్ ఇస్తుంటారు ఇదిగో నువ్వు పోయి ప్రశాంతమైన వాతావరణంలో నివసిస్తే నీ రోగానికి స్వస్థత చేకూరుతుంది స్వస్థత వస్తుందని చాలామంది వాళ్ళు సజెషన్స్ సలహాలు ఇస్తుంటారు ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరులారా ఎప్పుడైతే ఈ ప్రభు పక్షవాత రోగిని దేవుని క్షమాభీక్ష పెడితేనే ఇక దేవుడు తన శత్రువు కాదు తనతో ఉన్నాడు దేవుడు నాకు స్వస్థత పరచాడు అనే నమ్మకము ఆయనలో కలిగింది వెంటనే ఆయన క్షమాభిక్షపు కోసం స్వస్థత కోసం సిద్ధమయ్యాడు అందుకే ఆ స్వస్థత ఆయనకు చేకూరుంది ప్రియ క్రైస్తు బిడ్డలారా ప్రైస్ ద లాన్ ప్రైజ్లో ప్రైస్ ద లాన్ ప్రైజ్లో హాలె లూయా హాలె లూయో హాలె లూయా ఫాలె లూయో హలే లూయా హాలె అయితే మనం కూడా ఎవరెవరైతే ఎవరెవరైతే స్వస్థత పొందాలి అనుకుంటే మన విశ్వాసాన్ని మనము వ్యక్తపరచాలా మన విశ్వాసం కోసము ఆ దేవుడు ఎప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా వేచి ఉంటాడు ప్రియ క్రైస్తవు బిడ్డలారా ఎప్పుడైతే మన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తామో మనమందరం కూడా స్వస్థతను పొందుతామో ప్రియ దేవుని బిడ్డలారా అయితే ఈనాటి సువార్త పట్టణంలో ఈ పక్షవాతి రోగి విశ్వాసం కంటే ఇతరుల యొక్క విశ్వాసం చాలా గొప్పది ఆ విశ్వాసాన్ని చూసే దేవుడు ఈయనకు స్వస్థతను చేకూర్చాడు ప్రియ క్రైస్త బిడ్డలారా మనం చాలామంది తల్లిదండ్రులను చూస్తుంటాం చాలామంది తల్లిదండ్రులు చూస్తుంటాము వాళ్ళ కొడుకుల కోసం వాళ్ళ బిడ్డల కోసం ఏదో మంచి జరగాలి కుటుంబంలోని వాళ్ళు ఇతరుల కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు గొప్ప ఉదాహరణ పునీత అగస్తీన్ అమ్మగారు మౌనికమ్మ అమ్మగారు ఆమె చాలా గొప్ప ప్రార్థన చేసేది కన్నీటి ప్రార్థన చేసేది ఎందుకంటే ఈ పునీత అగస్తీన్ గారు పాప జీవితాన్ని జీవించేవారు పాప జీవితాన్ని జీవిస్తున్నాడు కాబట్టి ఏదో విధంగా నా కుమారుని మార్చుకోవాలా నా కుమారుని మార్చుకొని దేవుని చెంతకు తీసుకొని రావాలనే ఉద్దేశంతో ఆమె ఎప్పుడు కూడా ప్రార్థన చేసేదంట చేసి చేసి చివరికి ఒక బిషప్ ఆంబ్రోజ్ దగ్గరకు వెళ్ళిందంట బిషప్ ఆంబ్రోస్ దగ్గరికి వెళ్ళి ఒక సలహా అడిగిందంట ఇదిగో బిషప్ గారా నేను నా కుమారుని కోసం చాలా రోజుల నుంచి ప్రార్థిస్తున్నాను జపం చేస్తున్నాను నా కొడుకు నా కుమారుడు మారాలని అయితే ఆ బిషప్ గారు ఈమె యొక్క ప్రార్థనా జీవితాన్ని చూసి కన్నీటి ప్రార్థన చూసి ఈ విధంగా తెలియపరిచాడంట ఇదిగో అమ్మ నువ్వు చేసిన ప్రార్థన ఎప్పుడు కూడా హృదా కాదు నీ కొడుకు ఎప్పుడు కూడా నాశనం చెందదు నాశనం చెందడానికి అసాధ్యం అది అని ఆ బిషప్ గారు ఆమెతో ఆ మౌనికమ్మతో అన్నాడంట ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా మనం కూడా మన జీవితంలో మన తల్లిదండ్రులు మన బంధువులు మన మిత్రులు ఎంతోమంది ప్రే ప్రార్థన చేస్తుంటారు విశ్వాస ప్రార్థన చేస్తుంటారు వాళ్ళ ద్వారా మనము స్వస్థత పొందుతుంటాము ఇంకా ముఖ్యంగా మనల్ని అధికంగా ప్రేమించిన వారు చాలా దగ్గరగా ప్రేమించిన వారు వాళ్ళు కూడా విశ్వాస ప్రార్థనతో మనకు చాలా మేలుళ్ళు జరుగుతున్నాయి ప్రియ దేవుని బిడ్డలారా కనుక రండి ప్రియ క్రైస్తవ బిడ్డలారా అలాంటి క్షమా ప్రార్థన మనలో ఉంటే ఆ దేవుని యొక్క ఆశీర్వాదం అపారంగా ఉంటుంది ఇతరుల కోసము ప్రార్థన చేస్తే ఇతరులు బాగా మేలు మేలు ఉండాలి మేలు పడాలి మేలుగా ఉండాలి బాగుపడాలి అనే ఉద్దేశంతో మనం ప్రార్థన చేస్తే దేవుని యొక్క ఆశీర్వాదం మనపై అపారంగా ఉంటుంది ఇతరులకు ఎప్పుడు కూడా మనం ప్రార్థన చేసేది ఎప్పుడు కూడా హృదాగా పోదు ప్రియ క్రైస్త బిడ్డలారా మన జీవితంలో ఎంతోమంది మన కోసము ప్రార్థన చేస్తుంటారు పూజలు పెట్టిస్తుంటారు వారందరి కోసం కూడా ప్రార్థించుకుంటూ ఆ దేవాత దేవుడు అందరినీ కూడా ఆశీర్వదించమని ప్రత్యేకంగా ప్రార్థించుకుంటూ ముందుకు సాగిపోదాం ఆమెన్ సహోదరి సహోదరులారా నేను మీరు అర్పించి ఈ బలిని పితైన సర్వేశ్వరునికి అంగీకారము ప్రార్థింపుము ప్రార్థింపు ప్రభువు తన నామస్థుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక ఓ సర్వేశ్వర నీ పరమ రహస్యముల నిర్వహణ ద్వారా మాకు సత్ఫలములను ప్రసాదించుచున్నావు మేము నీ పేరు మీదుగా చేపట్లు సేవా కార్యక్రమాలు నీ పవిత్ర వరములకు ఉపయుక్తముగా ఉండినట్లు కనికరింపు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయిచున్నాము మనసులను ఉన్నతమునకు త్రిప్పుము ప్రభు వైపు ఉన్నాము మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము కృతజ్ఞత న్యాయము ప్రభు అయిన దేవ పావనపిత సర్వశక్తుల నిత్య సర్వ మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము నీ కుమారుడైన క్రీస్తు అవిధేయుతమైన మాపై కనికరమతో తనను తాను తగ్గించుకుని మరియమ్మ నుండి ఉద్భవింప చిత్తగించెను శిలువ మీద వేదనల నుండి నిత్య మరణము నుండి మమ్ము విడిపించెను మరణించిన వారి నుండి పునరుద్ధానముంది మాకు శ్వాసమును ప్రసాదించెను కావున దూతలతోనూ అధిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోకళం దళంలన్నిటితో ఏకమై మేము మహిమ గీతంతో నిన్ను స్తుతించుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి మహోన్నతమున హోసానా ప్రభు నామం వేంచేయుారు ధన్యులు ప్రభువా నీవు నిక్కముగా పవిత్రుడవు సర్వపవిత్రతకు ఓటయు నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొనుచున్నాము ఈ విధమున ఇవి మా కొరుకును మా ప్రభు అయిన ఏసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక అతడు శిల్వ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పము నందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్థుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము ఆ విధముగని భోజనానంతరము పాత్రము నందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్థుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిది మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నార పాత్రము ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుడు ఇది విశ్వాస రహస్యము ప్రభువా మేము మీ మరణమును ప్రకటించేదము మీ మీరు కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్నమును స్మరించుచు జీవమునొసి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము మీ సమగమున నిలిచి మీకు పరిచర్యచేటుకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము క్రీస్తు శరీర రక్తములందు పాలివారుగమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతి కొనుచున్నాము ఓ ప్రభువా ప్రపంచమంతట వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకం మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా పొలిమేర్ జయరావు పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము ఓ ప్రభువా ఈరోజు పూజ పెట్టించి వారందరి యొక్క మనవులను మీరు ఆలకించి వారికి ఆయుధ ఆరోగ్యాలను ప్రసాదించి వాళ్ళ అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేర్చమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము ఉత్నముగుద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ మందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం వంచుకునము వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము మా అందరిపై దయచూపి దేవుని తెలుగు మరియమాతతోను పునీత జోజప్ప గారితోనూ ప్రీత ఆర్నాల్డ్ గారితోనూ ప్రీత జోసఫ్ గారితోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్యజీవంలో భాగం దయచేయము అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మేము స్తుంచి మహిమ పరచుదము క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తులపితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగయుములు గౌరవ మహిములు కలుగునుగాకా మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము పరలోకమందుండెడు మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడునుగాక మీ రాజ్యము వచ్చునుగాక మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నా నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి వాడి మా ఇంత అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి మమ్మ సోదరు ఏదో ప్రవేశింపలేవుగా నుండి మమ్మ రక్షించండి ప్రభువా అన్ని క్రీడల నుండి మమ్మ రక్షింపు మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపు నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమును నిరీక్షించిందుము శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను నా శాంతిని మీకు ఇచ్చిచున్నాను అని మీ అప్పోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ సభ విశ్వాసమును వీక్షింపు నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు యుగయుములు జీవించు పరిపాలించు ప్రభువా ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితోనూ వందరు కాక మీ ఆత్మతోనూ వందరు గాక ఒకరికొకరుము సమాధానము తెలుపుకుందము సర్వేశ్వరుని గొర్రె లోక పాపములను పరిహరించు ప్రభువు మాకు దయచూపము చూపము సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువు మాకు దయచూపము చూపము సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువు మాకు శాంతిని దయచేయము ఇదిగో సర్వేశ్వరుని గర్రపిల్ల ఇదిగో లోకమైక పాపమును పరిహరించుడు క్రీస్తు ప్రభువు ఈ ప్రభు ఎందుకు పిలువబడిన మనమందరము ధన్యులము ప్రభువా నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడు కాను ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందుతను క్రీస్తు శరీర రక్తములు బల నిత్యం చేర్చునుగాక ఆమె ప్రభువును స్థితింపు నాలోని సమస్త జనులారా అతన్ని పవిత్ర నామము సన్నతింపుడు ప్రార్థించుదము ఓ మేము పాలు పంచుకున్న ఈ దివ్య బలిలో మేము స్వీకరించిన ప్రసాదము మాకు నూతన జీవమును వసుగునట్లు కనికరింపు తద్వారా మేము ఈ లోకములో నీ ప్రేమకు సాక్షులముగా గాక మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయిచున్నాము ప్రభు మీతోగా సర్వశక్తులను సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక పూజ సమాప్తమైనది వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి సర్వేశ్వరునికి వందనములు